पितृदेवो भव आचार्य देवो भव मंगलाशासन मध्वाचार्य प्रयोगमयि अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहुवे केतवे नमः। జే కిసాన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ శుభోదయం. ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని, అందులో ఒక శ్రీమన్నారాయణ యొక్క మంగళాశాసనం మనందరికీ కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరిః ఓం. అస్య యజమానస్య సహ కుటుంబానాం మనస్సంకల్పిత మనోవాంఛ శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధన కనక వస్తువాన సమృద్ధిరస్తు. కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునకదృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధదృష్టి సమస్త గ్రహదోష పీడ నివారణార్థం శ్రీ లక్ష్మణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు. శతమానం భవిష్యత్ ఆయు పురుషశితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు సెప్టెంబర్ 13, 2017 బుధవారం. నేటి పంచాంగం స్వస్తిశ్రీ హే విలంబినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షమి. నేడు తిది అష్టమి తిది. రాత్రి 10:40 వరకు ఉంది. ఈరోజు రోహిణి నక్షత్రం ఉదయం 6:28 వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశీర నక్షత్రం ప్రారంభమవుతుంది. సిద్ధయోగం బాలవకరణం నేటి నుండి ఉత్తరాకార్తే ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాల ప్రభావం పగలు 12 నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. వజ్రమి ఉదయం 11:44 నుండి 1:14 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:29 వరకు ఉంటుంది. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 నుండి 6 వరకు శుభ సమయం ఉంది. ఈరోజు నైదనతార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశి వారి గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే, మొదటగా నక్షత్రాలు అశ్విని మఖ మూల నక్షత్రాల వారు, మేష సింహ ధనుస్సు రాశుల వారు ఈ యొక్క నైదనతార ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి ఈ యొక్క రాశుల వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం, సాధ్యమైనంత వరకు దైవస్మరణతో ఉండండి, ఏ పనిని ప్రారంభించినా దైవాన్ని స్మరించుకొని పని ప్రారంభించండి, ఆహారాన్ని తీసుకొని బయటకు వెళ్ళండి, నుదుటన నల్ల కుంకుమ పెట్టుకోండి, ఏదైనా అనాథాలకు లేదా పశువులకు పక్షులకు ఏదైనా ఆహారం ఇవ్వండి, తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఈరోజు పంచాంగరీత్య దినచర్య ప్రారంభించటం గల విశేషం గురించి తెలుసుకున్నట్టయితే, పితృపక్ష రోజులు మనకు ఉన్నాయి కాబట్టి గతించిన పెద్దలను స్మరించుకొని వారికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకుంటే శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఇక విదేశీ ఆర్థిక మరియు ఇతర వ్యవహారాలకు సంబంధించి శుభముహూర్తాలు అంటూ ఏమీ లేవు. అలాగే
శుభకార్యాలపై శుభముహూర్తాలు కూడా ఏమీ లేవు. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క మేషరాశికి చెందుతారు. గోచరిత్యా మేషరాశి వారికి ఈరోజు నయనతార ప్రభావం ఉంది కాబట్టి ప్రతి విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలి. కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురు చూసే అవకాశం ఉంది. మీ యొక్క మనస్సును ఎలాంటి అలజడి లేకుండా, కోపతాపాలకు అవకాశం లేకుండా వ్యవహరించుకోవడం సర్వత్రా చెప్పుకొద్ద సూచన. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మిమ్మల్ని అసంతృప్తి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అనుకోనటువంటి ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. అనుకోనటువంటి నిందారోపాలు కూడా మోయాల్సి వస్తుంది. ఈ మేషరాశిలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యాపారి తగు జాగ్రత్తగా ఉండడం సర్వత్రా చెప్పుకొద్ద సూచన. బంధుమిత్రుల కలయిక వల్ల, వారి యొక్క సహకారం వల్ల కొంతవరకు అధిగమించగలుగుతారు. ఏదే కానీ మీరు ఈరోజు ప్రారంభించే ముందు తగు జాగ్రత్తతో ప్రారంభించో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాస్త దైవ అనుగ్రహం పొందండి, తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదల వారు, రోహి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ యొక్క వృషభరాశికి చెందుతారు. గోచరిత్యా వృషభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల భవిష్యత్తు మంచి అనుకూలంగా ఉండడం చేత మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీ యొక్క సంతానం ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ సూచనలు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు మానసిక సంతృప్తి ఉంటుంది. భాగస్వామి యొక్క వ్యాపారాలే కానీ, జీవిత భాగస్వామి యొక్క అన్యోన్యత కానీ మిమ్మల్ని సంతృప్తిపరుస్తుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండడం చేత మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ ఈ మిథున రాశికి చెందుతారు. గోచరిత్యా మిథున రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే పనుల్లో ఒక సమర్థత ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఆకర్షించగలుగుతారు. మీ యొక్క మాట తీరుతో మీకు మంచి పేరు ప్రతిష్టలు ఈ సమాజంలో ఉంటాయి. సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో, హోదాలో మీరు ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా పరిపూర్ణమైన సహకారం లభిస్తాయి. సాంకేతిక విద్యపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. మీ యొక్క ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండటం, మీకు కళాత్మకమైన దృష్టి ఉండటం, ఆ కళాత్మకమైన దృష్టిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడము, సంతాన విషయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు మీరు ఆలోచించడము, దూర ప్రాంత ప్రయాణాలు, ఆత్మీయ బంధువుల యొక్క కలయిక అన్ని రకాలుగా మీకు సంతృప్తినిస్తాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం చివరి పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు అందరూ ఈ కర్కటక రాశికి చెందుతారు. గోచరిత్యా కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట మీదే పై చేయనట్టుగా వ్యవహారం ఉంటుంది. రాజకీయ మరియు సినిమా రంగాల వారికి మంచి శుభ పరిణామాలు సూచింపబడుతున్నాయి. వ్యక్తిగతంగా జాతకంలో ఎవరి గ్రహస్థితులైన అనుకూలంగా లేనిచో వారికే మాత్రం ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. మిగతా విషయంలో అనుకూలంగా ఉన్న గ్రహాలు మాత్రం లాభసాటిగా ఉంటాయి. రైతులకు మంచి అనుకూల శుభ దినంగా ఈరోజు ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు సాధ్యమైనంత వరకు ఛాన్స్ లేకుండా మీరు ఏదైతే మాట ఎదుటివారికి ఇస్తున్నారో ఆ మాటలో కొంత క్లారిటీ ఉండేలాగా, అది వివాదాలకు ఛాన్స్ లేకుండా చూసుకోవడం సర్వత్రా చెప్పుకొద్ద సూచన. కొంత ఆరోగ్యపరమైన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. సాధ్యమైనంతవరకు విందులు, వినోదాలు, ఈ దూర ప్రాంత ప్రయాణాలు ఉంటే కొంత వాయిదా వేసుకోవడం చెప్పుకొద్ద సూచనగా భావించండి. తదుపరి రాశి సింహరాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క సింహరాశికి చెందుతారు. గోచరిత్యా
సింహరాశి వారికి ఈరోజు నైదనతార ప్రభావం ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఎలాంటి విభేదాలు లేకుండా తోడి కూడలే కానీ అత్త వరుస కలిగినటువంటి వారితో కానీ తగు జాగ్రత్తగా ఉండండి. తండ్రికి సంబంధించినటువంటి విషయంలో మీరు కొంత మీ మాట తీరులో కొంత వారిని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్టి విషయాల్లో మీరు మాట్లాడే మాటలో కొంత మార్పు కొంత సామరస్యంగా ఉండేట్టు చూసుకోవడం అది మీకు అలవాటు చేసుకోవాలి. ఏదే కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకొని అనర్థాలకు దారి తీసుకోవద్దు. దుందుడుకు స్వభావాన్ని మానుకుంటేనే మీకు అన్ని పనులు అనుకూలంగా స్పందిస్తాయి. ఈ ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ సినిమా రంగానికి సంబంధించిన వారే కానీ సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. రావి చెట్టునకు 11 ప్రదక్షిణ చేయండి. ఆ ప్రదక్షిణ చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని స్మరించుకోండి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి అందులో ఒక కర్పూర పౌడర్ని వేసుకొని కొంత కర్పూరం పౌడర్ వేసి అది తలస్నానం చేయండి. మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండి శుభ్రణాలు సంక్రమిస్తాయి. తదుపరి రాశి కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ కన్యారాశికి చెందుతారు. గోచరిత్యా కన్యారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టే పనులన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు అన్నీ లాభసాటిగా ఉంటాయి. ఇటుక బేరం చేసుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అటు విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అటు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిదానం అవసరమని ప్రతి విషయంలో గ్రహించండి. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తోబుట్టలతో ఎలాంటి తగాదాలు లేకుండా విభేదాలు లేకుండా వ్యవహరించాలి. మీరు చేసే ప్రతి పనిని కాస్త జాగ్రత్త చేసుకొని ఎదురువారితో ఎలాంటి మాట లేకుండా ఉండడం తీసుకోకుండా ఉండడం సర్వత్రా చెప్పుకునే సూచన. అన్ని విధాలుగా మీరు దైవానుగ్రహం పొందాలి. దానికి సంబంధించినటువంటి కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు మీ లోపల మార్పులు చేసుకోవాలి. కొంత లక్షణాలు మార్చుకుంటేనే మనకు అనుకూలమైన శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఆ విషయం గమనించి వివరించండి, తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి తులారాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ తులారాశికి చెందుతారు. గోచరిత్యా తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీకు అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు సూచకంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క చేసే ప్రతి పనిలో లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మంచి ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం పరిపూర్ణంగా మీకు ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు పరిపూర్ణంగా ఉండటం చేత చేపట్టే పనులన్నీ మీరు దిగ్విజయవంతంగా కొనసాగిస్తారు. కుటుంబ బలమే మీకు మనోధైర్యంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మీకు సానుకూలంగా ఉంటాయి. స్త్రీకి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త పాటించడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. మీ ఈ తులారాశిలో ఉన్న స్త్రీలు గ్రహ దోష నివారణకై మీరు సాటి స్త్రీలకు ఛాయ పసుపు లాంటిదే కానీ లేదా మంగళప్రదమైనటువంటి పసుపును దానం చేసినచో మీకు మాంగళ్య బలం పెరుగుతుంది. మీ భర్తకు అనుకూలమైనటువంటి శుభపరిణాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అందరూ ఈ వృశ్చిక రాశిని చెందుతారు. గోచరిత్యా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రాంతంలో మీకు అనుకూలమైన శుభఫలితాలు శుభపరిణామాలు సంక్రమించుకుంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తారు. మీకు సంబంధించిన విషయాల్లో అన్ని వస్తువులను సమకూర్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పరిపూర్ణంగా మీ మీద ఉంటుంది. దైవానుగ్రహం అనుకూలంగా ఉండటం చేత మీరు చేసే ప్రతి పనిలో సమాజంలో మెప్పులు పొందుతారు. అన్ని రకాలుగా శుభపరిణామాలు ఈరోజు మీకు సిద్ధించబోతున్నాయి. తదుపరి రాశి ధనుసు రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఉత్తరాశి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు,
పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారందరూ ఈ యొక్క ధనుసు రాశికి చెందుతారు. గోచరీత్యా ధనుసు రాశి వారికి ఈరోజు నైదనతార ప్రభావం ఉంది, కాబట్టి మీరు కొంత జాగ్రత్తతో వ్యవహరించుకోవడం సర్వత్రా చెప్పు సూచన. ముఖ్యమైనటువంటి పనులు ఏదంటే అది వాయిదా వేసుకోవాలి. జీవిత భాగస్వామితో ఈ మెటర్నిటీ వారితో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కొంత సహనం పాటించాలి. ఏదే కానీ దైవాన్ని స్మరించుకొని మీ యొక్క విషయాన్ని కొంత జాగ్రత్తతో వివరించుకోగలిగితే కొంత శుభపరిణామాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాశ నక్షత్రం 2, 3, 4 పాదల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ మకరరాశికి చెందుతారు. గోచరీత్యా మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి సంతృప్తికరంగా ఉంది, కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో విజయం చోటు చేసుకుంటుంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు సహకారం మీకు పరిపూర్ణంగా ఉండడం చేత లాభాలు అధిక శాతంలో ఉంటాయి. అన్ని విషయాల్లో మీకు చేసే ఉద్యోగాలే కానీ ఇతర వ్యవహారాలు కానీ మంచి లాభసాటి ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా మీకు మంచి శుభ పరిణామాలు సంక్రమించుకుంటాయి. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు, పంటలలో కూడా మంచి నాణ్యమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలమైన సహకారమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు, ఆర్థికపరమైనటువంటి సహకారాలు అన్ని రకాలుగా మీకు సంతృప్తినిస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పూర్వపాద నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ ఈ కుంభరాశికి చెందుతారు. గోచరీత్యా కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల పారిశ్రామికవేత్తల వారికి మంచి అనుకూలమైన పెట్టుబడులు ఉంటాయి. మీరు చేసే నూనె వ్యాపారమే కానీ, పత్తి వ్యాపారమే కానీ, ఇనుముకు సంబంధించిన వ్యాపారమే కానీ, తోలుకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించిన వారు కానీ మంచి లాభాలు ఘటిస్తారు. ఆర్థిక వనరులు అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు రుణాలు కూడా తీర్చగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల కొంత ఆస్తిపరమైన విషయాలు చేదోడు బాదడుగా ఉంటాయి. కుటుంబ సభ్యంలో మంచి నూతన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. గృహ నిర్మాణ యోచన, గృహ అభివృద్ధి కొరకై అలంకరణ వస్తువులు, గృహ మార్పులు సంభవిస్తున్నాయి. అన్ని రకాలుగా శుభ పరిణామాలు, నూతన వస్తు కొనుగోలు కూడా చేసేటం అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఈరోజు మీకు శుభ పరిణామం సూచిస్తుంది. తదుపరి రాశి మీనరాశి. పూర్వాపద నక్షత్రం చివరి పాదం వారు, ఉత్తరాపద నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారందరూ మీనరాశి కింద చెందుతారు. గోచరీత్యా మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేసే పనుల్లో మంచి ఒక సమర్థత ఉంటుంది, కాబట్టి అది లాభాలు చోటు చేసుకుంటాయి. చేసే వ్యాపారాల్లో కొంత అభివృద్ధిపరమైనటువంటి విషయాలు కూడా మీరు చూడగలుగుతారు. రొయ్యల వ్యాపారాలు అయితేనేమి, మత్స్య పరిశ్రమ సంబంధించిన వారు కానీ మంచి లాభాలు ఉంటాయి. మీ యొక్క వ్యవహారం సమాజంలో ప్రత్యేకమైనటువంటి ఒక శైలిని చూపిస్తుంది. మీ యొక్క ప్రణాళిక ఎదుటివారిని ఆకర్షిస్తుంది. మీ మాటలతో ఇంద్రియాలని మంత్రముగ్ధి చేసుకోగలుగుతారు. ప్రతి వ్యాపారవేత్త ఈ యొక్క మీనరాశిలో ఉన్నవారు మంచి అనుకూలమైన శుభపరిణామాలు చూస్తారు. ఈరోజు కీలకమైన నిర్ణయాల్లో కాస్త జీవిత భాగస్వామి యొక్క సలహాలు పాటించండి, తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నామో ఇవి కేవలం సామూహికంగానే తెలుపబడినటువంటివి. వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా, అది అనుభవజ్ఞుల పండితుల ద్వారా తెలుసుకుంటే మీకు శుభపరిణామాలు సంక్రమిస్తాయి. ఈ యొక్క జాతకాన్ని ఎప్పుడే కానీ మనం తెలుసుకుని ఆచరించినాడే శుభ ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి, అన్ని రకాలుగా శుభాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ.